హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సరోజ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కరివేపాకు రోస్ట్ పచ్చడి అండి. చాలా బాగుంటుంది. మనం ఇది టేస్టే కాకుండా మనకి ఆరోగ్యానికి సార్ చాలా మంచిదండి. కంటి సమస్యలు రాకుండా ఉంటుంది, మనకు జుట్టు సుతా ఒత్తుగా పెరుగుతుంది, జుట్టు రాలకుండా. ఇది కంటికే కాదు ఒంటికి సుతా చాలా మంచిదండి. ఇది పిల్లలకు ఇప్పటి నుంచి మనం ఇలా చేసి పెడితే వాళ్ళకు కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకు పిల్లలకు పెట్టండి. ఇప్పుడు దీన్ని ప్రిపరేషన్ చూద్దాము. నేను ఒక 2 గుప్పల కరివేపాకును తీసుకున్న, దాన్ని మనం శుభ్రంగా కడుక్కొని కొంచెం ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని మిక్సీ గిన్నెలో వేసుకొని ఇప్పుడు ఒక 20 గాల ఎండుమిర్చి వేసుకోవాలి. అంటే మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు అట్లనే 1 స్పూన్ మిరియాలు, 2 స్పూన్ల ధనియాలు వేసుకొని అట్లనే మనం ఇప్పుడు ఉప్పు సుత వేసుకోవాలి తగినంత. నేను ఇక్కడ దొడ్డుప్పు వేస్తున్న, కల్లుప్పు 1 స్పూన్ దాకా ఉప్పు వేసుకున్న. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ ఎంత సైజు చింతపండు నానబెట్టుకొని వేసుకోవాలి నీళ్ళకు నీళ్ళు. అట్లనే జీలకర్రను, కొన్ని ఎల్లిపాయలు వేసుకొని దాన్ని కొంచెం ఒకసారి పట్టుకోవాలి మిక్సీ. మిక్సీ పెట్టుకున్నాక కొన్ని వాటర్ వేసి మనం దాన్ని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఎందుకంటే వాటర్ వేయకపోతే తిరగదు మనకు అది, అందుగురించి కొన్ని వేసుకోండి. వేసుకొని అట్లా మెత్తగా పట్టుకున్నాక దాన్ని పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ అంటు పెట్టి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ గ్లాసుడు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక, ఆయిల్ కాగినాక 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను మినపగుండ్లు వేసుకొని దాన్ని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అట్లనే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అట్లనే 2-3 ఎండుమిర్చి సుత వేసుకోండి. ఎండుమిర్చి సుత వేసుకున్నాక మనకు అవి కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు తీసుకోండి. వేసుకొని పోపంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకోండి. 1 హాఫ్ స్పూన్ దాకా ఇంగు వేసుకోండి. ఇంగువతోటి పచ్చడి టేస్ట్ మరింత పెరుగుతుంది. ఇప్పుడు మనం 1 హాఫ్ స్పూను పసుపు తీసుకోవాలి. పసుపు తీసుకొని దాన్ని ఒకసారి అంతా కలుపుకోవాలి. చూడండి, మనకు పోపు అంత ఎగిపోయింది కదా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కరివేపాకుది దాన్ని పేస్ట్ని పోపులో వేసుకోవాలి. మీకు రోల్ గిట్లు ఉండింది ఉంటే రోట్లో నూరుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. రోలు లేకపోతే మనం ఇట్లా మిక్సీ అయినా పట్టుకోవచ్చు. రోట్లో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది పచ్చడి టేస్టీగా. చూడండి, అంత వేసుకున్నాక మనం పచ్చడి అంతా పోపులో వేసుకొని మంచిగా దాన్ని ఫ్రై చేసుకోవాలి. మనకి ఇది పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. రైస్ తోటి తినచ్చు, రైసే కాకుండా చపాతి, పూరి, దోశ అట్లా దావిటితోటితో చాలా బాగుంటుందండి. పచ్చడి అంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి 1-3 నిమిషాలు. మనకు అందులో పచ్చి వాసన పోయేదాకా దాన్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొద్దిగా సప్పగుంది కాబట్టి నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా. మీరు చూసి వేసుకోండి సప్పగుంటే. వేసుకున్నాక ఇప్పుడు అదంతా కలుపుకోవాలి. మనం ఇది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే కడుపు రెండు అన్నం తినచ్చండి. మనకు ఏ కూరతోటి పని లేదు, అంతా బాగుంటుంది. చూడండి, అట్లా క్యాప్ పెట్టుకుంటా దాన్ని ఉడికించుకోండి. ఇప్పుడు కొన్ని ఉల్లిపాయలతో కొద్దిగా కచ్చిపచ్చి దంచి వేసుకోవాలి. మనకు దీంతో పచ్చడి ఫ్లేవర్ ఇంకింత పెరుగుతుందండి, రుచిగా ఉంటుంది. ఉల్లిపాయలతో వేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ అంతా కలుపుకోవాలి. చూడండి, మనకు పచ్చళ్ళది ఆయిల్ అంతా అట్లా బయటికి రిలీజ్ అవుతుంది. అవర్దాకా ఉడికించుకోవాలి. మనకి ఇది హెల్త్ పరంగా సార్ చాలా మంచిదండి. తప్పక ట్రై చేయండి. మనకు కలిజే మాకు అందరికీ అందుబాటులోనే ఉంటుంది కదా. ఇంకా చెట్టు ఉంటే ఇంకా మంచిది. చూడండి, దాన్ని అట్లా ఊరికే కలుపుకుంటుంటే మనకు అంతా ఫ్రై అవుతుంది పచ్చడి అంతా మంచిగా.
మనకిది ఒకసారి చేసి మనకు డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు నెల 2 నెలలు ఉంటుందండి. బయట అయింది ఉంటే 20 రోజుల దాకా ఇది ఉంటుంది. పచ్చడ చూడండి, మనకు అంతా ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా, మనకు పచ్చడి అంతా రెడీ అయినట్టు. ఇప్పుడు మంచిగా ఫ్రై అయింది, ఇంకా స్టవ్ ఆపుకుంటే సరిపోయిద్ది. చూడండి అట్లా ఫ్రై కావాలి, అప్పుడే మనకు పచ్చడి టేస్టీగా చాలా బాగుంటుంది. చూడండి మనకు అందులో పచ్చి వాసన అంతా పోయేదాకా అట్లా ఫ్రై చేసుకుంటేనే టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం మనం, ఇక సరిపోద్ది, అట్లా ఫ్రై అయితే సరిపోద్ది. చూడండి స్టవ్ ఆపినాక అది పూర్తిగా జల్లారినాక మనం ఏదన్నా మూతున్న డబ్బాలో పెట్టుకుంటే మనకు ఇది నెల 2 నెలలు ఆపిగా తినేయచ్చు, అంత బాగుంటుందండి. ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి సర్వింగ్ చేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పక ట్రై చేయండి, నచ్చిందంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు రావాలంటే